పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి రుద్రంగి బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పడాల గణేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో పెట్రోల్ డీజిల్ పై ధరలు తగ్గిస్తే రాష్ట్ర ప్రజల కోసం కనీసం రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను కూడా తగ్గించలేదని అన్నారు. బీజేపీ ప్రాంత రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పెట్రోల్ పై ధరలు తగ్గిస్తే తెలంగాణ ప్రభుత్వం మాత్రం తగ్గించదని స్వయాన ముఖ్యమంత్రి చెప్పడం చాలా బాధాకరమన్నారు. పెట్రోల్ డీజిల్ను జీఎస్టీలో కలుపుదామన్న రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రజల మేలు కోరే ప్రభుత్వం అయితే వెంటనే రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్పై ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సవనపల్లి నారాయణ, అల్లూరి అశోక్, బోయ నర్సారెడ్డి, అల్లూరి రవీందర్, గసికంటి సురేష్, గడ్డం గణేష్, ధర్నారెడ్డి, గడ్డం రవి, పడాల ప్రసాద్, కోకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డీజిల్ పెట్రోల్పై ధరలు తగ్గించాలని బీజేపీ పార్టీ తరఫున మండల పార్టీ తరఫున ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. కావున ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉందో డీజిల్ పెట్రోల్పై ధరలు తగ్గించాలని ఈరోజు మేమందరం ధర్నా చేయడం జరిగింది. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మేము తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన ధర్నా చేయడం జరిగింది. మరి దీని ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ పై విధిస్తున్నటువంటి వ్యాట్ను తగ్గించాలని ఉద్దేశంతో ఈ ధర్నా చేయడం జరిగింది. మరే కేంద్రం విధిస్తున్నటువంటి సుంకాన్ని పెట్రోల్పై 10 రూపాయలు, డీజిల్పై 5 రూపాయలు తగ్గించింది. మరే దేశంలో 29 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ బీజేపీ ఇతర రాష్ట్రాలు కానీ తగ్గించినాయి. మరే మన రాష్ట్రం ఎందుకు తగ్గించట్లేదు అనేది ఈ సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం. మరి నిన్న మాట్లాడుతూ కేసీఆర్ గారు మేము పెట్రోల్ డీజిల్పై అసలుకే తగ్గించమని చెప్పని మూకుమ్మడిగా అహంకారంగా మాట్లాడుతుండు. మరే ఈ బీజేపీ కార్యకర్తలు నాయకులు పెట్రోల్ డీజిల్ తగ్గించమని ఓన్లీ బీజేపీ కార్యకర్తలకు నాయకులకే తగ్గుతుందా, ప్రజలందరికీ తగ్గుతుందా అన్న ఉద్దేశాన్ని ఆలోచించుకొని మాట్లాడిసిందిగా కోరుతున్నాము. మరి ఇవాళ పెట్రోల్ డీజిల్ తగ్గిస్తే ప్రతి ఒక్క దాని మీద ధరలు తగ్గుతాయి. మరి ఇదని కేంద్రం ఆలోచించి 29 రాష్ట్రాలు కేంద్రమే తగ్గించింది. మరి కేంద్రంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ బీజేపీ ఇతర రాష్ట్రాలు కానీ కూడా తగ్గించినాయి. మరి ఇవాళ మన రాష్ట్రంలో ఎందుకు తగ్గించలేదని ఈ సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం. మరి దీనిపైన మరింత పోరు చేస్తాం, మరింత ఉద్యమం చేస్తామని కూడా తెలియజేస్తున్నాము. వెంటనే పెట్రోల్ డీజిల్పై రాష్ట్రం విధిస్తున్నటువంటి 1 లీటర్కు 35 రూపాయలు 20 పైసలు వ్యాట్ విధిస్తుంది రాష్ట్రం. మరి దాంట్లోకి వెళ్ళి ఎంతో కొంత తగ్గించి ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మేలు కూర్చేలా తగ్గించాలని చెప్పని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.